అందరికీ నమస్కారం. నేను మీ హేమా సుబ్రహ్మణ్యన్. హోమ్ కుకింగ్ తెలుగుకి స్వాగతం. రెగ్యులర్ గా ఇంట్లో చేసుకునే ఇడ్లీలు దోశల్లోనే చాలా రకాలు, చాలా వెరైటీస్ ఉన్నాయి. ఎప్పుడు ప్లెయిన్ గా చేసుకునే ఇడ్లీ దోశలు కాకుండా ఇవాళ నేను మీకు 4 స్పెషల్ రెసిపీస్ చూపించబోతున్నాను. సో రండి, ఇవేంటో ఎలా చేయాలో ఇప్పుడు మనం చూద్దాం. ముందుగా ఇడ్లీ పిండి కోసం బియ్యాన్ని, పప్పుని కలిపి నానపెడుతున్నాను. దీనికోసం ఒక బౌల్లో 4 కప్పుల ఉప్పుడు బియ్యం వేస్తున్నాను. దీన్ని శుభ్రంగా 2-3 సార్లు కడిగి సరిపడ నీళ్లు పోసి 6 గంటల పాటు నానపెట్టాలి. ఇంకొక బౌల్లో 1 కప్ మినప్పప్పు వేసి 2-3 సార్లు కడిగి నీళ్లు పోసి 6 గంటల పాటు నానపెట్టాలి. ఇడ్లీ పొడి చేయడానికి కొన్ని పదార్థాలని వేయించాలి. దీనికోసం ఒక ప్యాన్లో 1/4 కప్ మినప్పప్పు వేస్తున్నాను. ఇవన్నీ సెపరేట్గా వేయిస్తే బాగుంటాయి. సో ముందు మినపప్పుని పూర్తిగా రంగు మారేంత వరకు వేయించాలి. చూస్తున్నారు కదా, ఇవి బ్రౌన్ రంగులోకి వచ్చేసాయి. వీటిని ఒక ప్లేట్లో వేసి పక్కన పెడుతున్నాను. నెక్స్ట్ నేను 1/4 కప్ శనగపప్పుని వేస్తున్నాను. వీటిని కూడా గోల్డెన్ బ్రౌన్ రంగులోకి మారేంత వరకు వేయించి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత 2 టేబుల్ స్పూన్ల నువ్వులు వేస్తున్నాను. వీటిని చిటపడలాడేంత వరకు వేయించి పక్కన పెట్టుకోవాలి. ఇదే ప్యాన్లో 15 ఎండుమిరపకాయలు వేసి వేయించాలి. ఇవి కూడా వేగిన తర్వాత పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ కొన్ని కరివేపాకులు వేసి వేయించాలి. ఇలా లైట్గా వేగిన తర్వాత పక్కన పెట్టుకోవచ్చు. ఇడ్లీ పొడికి కావాల్సిన పదార్థాలు అన్నిటినీ డ్రై రోస్ట్ చేశాము కాబట్టి వీటిని చల్లారనివ్వాలి. ఆ తర్వాత వీటిని ఒక మిక్సర్ జార్లో వేసి 1/2 టీ స్పూన్ ఇంగువ కూడా వేసుకోవాలి. ఇందులో నేను చిన్న చింతపండు ముక్కల్ని కూడా వేస్తున్నాను. నెక్స్ట్ 1 టీ స్పూన్ ఉప్పు కూడా వేసి అంత కలిపి మెత్తటి పొడి అయ్యేట్టు రుబ్బుకోవాలి. ఇడ్లీ పొడి తయారైనట్టే. దీన్ని పక్కన పెడుతున్నాను. పప్పు, బియ్యం నానిపోయిన తర్వాత ఒక మిక్సర్ జార్లో ముందుగా నేను నీళ్లు వెంపేసి మినపప్పుని వేసి గ్రైండ్ చేస్తున్నాను. మీకు కావాలంటే మినపప్పుని వెట్ గ్రైండర్లో కూడా గ్రైండ్ చేసుకోవచ్చు. ఇలా ఒక్కసారి రుబ్బిన తర్వాత మినపప్పుని నానపెట్టి నీళ్లని ఇందులో పోస్తున్నాను. మరీ ఎక్కువ నీళ్లు కాకుండా కొద్దిగా పోసుకోవాలి. చూస్తున్నారు కదా, పిండి ఇలా థిక్గా స్మూత్గా ఉండాలి. ఇది రుబ్బిన తర్వాత ఇలా సాఫ్ట్గా ఉండాలి. మినపిండిని బౌల్లో వేస్తున్నాను. ఇదే మిక్సర్ జార్లో నీళ్లు వెంపేసి నానపెట్టిన బియ్యాన్ని వేసి రుబ్బుకోవాలి. ఒక్కసారి రుబ్బిన తర్వాత ఇందులో కూడా కొన్ని నీళ్లు పోస్తున్నాను. కొద్ది కొద్దిగా నీళ్లు యాడ్ చేస్తూ పిండిని ఇలా స్మూత్గా అయ్యేట్టు రుబ్బుకోవాలి. ఈ రెండు, అంటే మినపిండి, బియ్యపిండిని ఇప్పుడు కలిపేయచ్చు. ఇందులో 1 టీ స్పూన్ ఉప్పు వేసి బాగా కలపాలి. ఇలా కలిపిన పిండిని రూమ్ టెంపరేచర్లో 8 గంటల పాటు పులియబెట్టాలి. 8 గంటల తర్వాత చూస్తే మీకు పిండి బాగా పొంగి సెట్ అయి కనిపిస్తుంది. అందుకే దీన్ని రూమ్ టెంపరేచర్లో ఉంచడం చాలా ఇంపార్టెంట్. తట్టు ఇడ్లీ చేయటానికి నేను తట్టు అంటే ప్లేట్ని వాడుతున్నాను. దీనిలో కొద్దిగా నూనె రాస్తున్నాను. ఇలా నూనె రాయడం వల్ల ఇడ్లీలు ఈజీగా బయటకు వస్తాయి. పిండి గరిటెతో తీసుకుని ప్లేట్లో వేసి సమంగా పరుచుకోవాలి. ఈ పిండిని మొత్తం కాకుండా 3/4 మాత్రమే వేసుకోవాలి. ఇడ్లీ కుక్కర్లో సరిపడ నీళ్లు పోస్తున్నాను. పిండితో ఉన్న తట్టు ఇడ్లీ స్టాండ్ని ఇందులో జాగ్రత్తగా పెట్టుకోవాలి. కుక్కర్కి మూత పెట్టి పొయ్యిని మీడియం ఫ్లేమ్లో ఉంచి ఇడ్లీలని 5 నుంచి 7 నిమిషాల వరకు ఆవిరి మీద ఉడికించాలి. 10 నిమిషాల తర్వాత కుక్కర్ మూత తెరిచి చూస్తే మీకు ఇడ్లీలు చక్కగా ఉడికి కనిపిస్తాయి. స్టాండ్ని జాగ్రత్తగా బయటకు తీసి ఇడ్లీలని ప్లేట్లో నుంచి తీసేయచ్చు.
చూస్తున్నారు కదా ఇడ్లీలు లైట్గా సాఫ్ట్గా ఎంత స్పాంజీగా ఉన్నాయో. వీటి మీద కొద్దిగా నెయ్యి వేస్తున్నాను. ఇప్పుడు ఇడ్లీ పొడి చల్లుకోవాలి. అంతే, తట్టు ఇడ్లీ తయారైనట్టే. దీన్ని వేడివేడిగా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఈ రెసిపీ కోసం నేను 1 కప్ అంటే 250 ml అంతా పెసల్ని తీసుకుంటున్నాను. వీటిని ఒక బౌల్లో వేసి సరిపడ నీళ్లు పోసి 8 గంటల పాటు నానపెట్టాలి. 8 గంటల తర్వాత నీళ్లు వెంపేసి పెసల్ని మిక్సర్ జార్లో వేసి రుబ్బుకోవాలి. చూస్తున్నారు కదా, పిండిని ఇలా మెత్తగా ఉండేట్టు రుబ్బుకోవాలి. దీన్ని బరక్గా రుబ్బుకుంటే బాగుండదు. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకోవాలి. ఒక బౌల్లో 1/2 కప్ మినపప్పుని వేసి శుభ్రంగా కడిగి 2 గంటల పాటు నానపెట్టాలి. 2 గంటల తర్వాత చూస్తే మినపప్పు నాని చక్కగా కనిపిస్తున్నాయి. నీళ్లు వెంపేసి వీటిని మిక్సర్ జార్లో వేసుకోవాలి. ఇందులో కొద్దిగా నీళ్లు పోసి రుబ్బుకోవాలి. మినపిండి క్రీమీగా ఇలా థిక్గా ఉంటుంది. ఇలా రుబ్బిన తర్వాత రుబ్బుకున్న పెసల పిండిలో 1 టీ స్పూన్ ఉప్పు వేస్తున్నాను. వీటన్నిటినీ బాగా కలుపుకోవాలి. దీన్ని ఇలానే బయట వదిలేసి 3 గంటల పాటు పులయపెట్టాలి. 3 గంటల తర్వాత పిండి రెడీ అయింది కాబట్టి ఇడ్లీలు వేసుకోవచ్చు. దీన్ని రుచి చూసి తగినంత ఉప్పు వేసి కలుపుకోవాలి. ఇప్పుడు ఇడ్లీ రేకుల మీద కొద్దిగా నూనె రాసి పిండిని వేసుకోవాలి. ఈ ఇడ్లీలని మీరు ప్రెషర్ కుక్కర్లో లేదా ఇడ్లీ కుక్కర్లో పెట్టి ఉడికించుకోవచ్చు. నేను వీటిని ప్రెషర్ కుక్కర్లో విసిల్ లేకుండా పెడుతున్నాను. ఇందులో నుంచి ఆవిరి బాగా వచ్చేంత వరకు ఇడ్లీలని ఉడికించాలి. చూస్తున్నారు కదా, ఇడ్లీలు చాలా చక్కగా ఉడికాయి. వీటిని బయటికి తీసి 2 నిమిషాలు పక్కన ఉంచి చల్లారనివ్వాలి. ఆ తర్వాత స్పూన్తో ఇడ్లీలన్నీ తీస్తే చాలా ఈజీగా ప్లేట్కి అతుక్కోకుండా వచ్చేస్తాయి. అంతే, చాలా రుచిగా హెల్తీగా ఉండే పెసల ఇడ్లీ రెడీ అయిపోయాయి. వీటిని మీకు నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకుని తినచ్చు. దీనికోసం నేను 25 బ్యాద్గి ఎండుమిరపకాయల్ని తీసుకుంటున్నాను. మీ దగ్గర అవి లేకపోతే మీరు కాశ్మీరీ ఎండుమిరపకాయల్ని కూడా వాడుకోవచ్చు. అవి కూడా లేకపోతే మామూలు ఎండుమిరపకాయల్ని వాడుకోవచ్చు. కాకపోతే అవి కారంగా ఉంటాయి కాబట్టి క్వాంటిటీ తగ్గించి వేసుకోవాలి. నెక్స్ట్, ఇందులో నేను 4 పెద్ద వెల్లుల్లి రెబ్బల్ని వేస్తున్నాను. మీ దగ్గర చిన్న వెల్లుల్లి రెబ్బలుంటే సుమారుగా 8 వేసుకోవచ్చు. నెక్స్ట్, ఇందులో 3 టేబుల్ స్పూన్ల ధనియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, కొన్ని కరివేపాకులు, 1 టీ స్పూన్ ఉప్పు వేసి నీళ్లు పోయకుండా ఒకసారి రుబ్బాలి. ఇప్పుడు కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటూ మెత్తగా అయ్యేట్టు చట్నీని రుబ్బాలి. చూస్తున్నారు కదా, కారం చట్నీ ఎంత కలర్ఫుల్గా ఉందో. ఇప్పుడు దీన్ని తీసి ఒక బౌల్లో వేసి పక్కన పెడుతున్నాను. నెక్స్ట్, ఆలూ మసాలా చేయడం కోసం ఒక వెడల్పాంటి ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ నూనె వేస్తున్నాను. ఇందులో 1 టీ స్పూన్ పచ్చి శనగపప్పు, 1 టీ స్పూన్ మినపప్పు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఆవాలు వేసి వేయించాలి. ఆవాలు చిటపటలాడిన తర్వాత 1/2 టీ స్పూన్ ఇంగువ వేసుకోవాలి. అలాగే కొన్ని కరివేపాకులు కూడా వేసి వేయించాలి. ఇందులో చిన్నగా తరిగిన 1 పెద్ద ఉల్లిపాయని కూడా వేసి వేయించాలి. అలాగే చిన్నగా తరిగిన 1 పెద్ద అల్లం ముక్క వేసి, చిన్నగా తరిగిన 3 పచ్చిమిరపకాయలు వేసి అంతా బాగా కలపాలి. ఉల్లిపాయలు బాగా వేగి రంగు మారిన తర్వాత ఇందులో 1 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ ఉప్పు వేసి అంత బాగా కలపాలి. నెక్స్ట్, ఇందులో 5 బంగాళదుంపల్ని ఉడికించి స్కిన్ తీసేసి ఇలా ముక్కలుగా కట్ చేసి వేస్తున్నాను.
ఇవి కాస్త వేగిన తర్వాత సుమారుగా అరకప్ నీళ్లు ఇందులో పోస్తున్నాను. ఇప్పుడు ఒక మ్యాషర్తో వీటిని లైట్గా మ్యాష్ చేయాలి. అప్పుడే దోసలకి కావాల్సిన సాఫ్ట్ మసాలా తయారవుతుంది. మీకు కావాలంటే పెద్ద గరిటెతో కూడా దీన్ని మ్యాష్ చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, ఆలు మసాలా చాలా చక్కగా తయారైంది. దీన్ని ఇలా ఒక్కసారి కలిపిన తర్వాత చిన్నగా తరిగిన కొత్తిమీర వేసి అంతా ఒక్కసారి కలపాలి. పొయ్యి కట్టేసి ఆలు మసాలాని పక్కన పెడుతున్నాను. దోశ వేయడానికి ఒక పెనాన్ని వేడి చేయాలి. ఆ తర్వాత ఒక గరిటెతో దోశ పిండిని తీసుకుని ఇలా మామూలు దోశలానే వేసుకోవాలి. అట్లకాడతో దోశని అన్ని వైపులా ఇలా ఈవెన్గా చేసుకోవాలి. దోశకి చుట్టూ ఇలా కొంచెం నూనె వేస్తున్నాను. పొయ్యిని మీడియం ఫ్లేమ్లో ఉంచి కారం చట్నీని కొద్దిగా తీసుకుని దోశ పైన స్ప్రెడ్ చేస్తూ రాయాలి. దీనిపైన ఇంకా కొంచెం నూనె వేయాలి. దోశ కాస్త వేగిన తర్వాత తయారు చేసిన ఆలు మసాలాని దోశకి ఒకవైపు మాత్రమే పెట్టాలి. దీనిపైన చిన్నగా తరిగిన ఉల్లిపాయలు, తరిగిన కొత్తిమీర వేసి దోశని ఇలా ఇంకొక వైపు నుంచి ఫోల్డ్ చేయాలి. అంతే, అద్భుతమైన మైసూర్ మసాలా దోశ తయారైనట్టే. మీకు నచ్చిన చట్నీలతో దోశని వేడివేడిగా సర్వ్ చేసుకోవచ్చు. ఈ రెసిపీ కోసం నేను ఒక బౌల్లో 1.5 కప్పుల ఇడ్లీ బియ్యం, అంటే ఉప్పుడు బియ్యాన్ని తీసుకుంటున్నాను. దీన్ని శుభ్రంగా కడిగి తగినన్ని నీళ్లలో 4 గంటల పాటు నానపెట్టాలి. ఇంకొక బౌల్లో 1/2 కప్ మినప్పప్పుని తీసుకుంటున్నాను. ఇందులో 2 టీ స్పూన్ల మెంతులు వేసి బాగా కడిగి సరిపడ నీళ్లు పోసి 4 గంటల పాటు నీళ్లలో నానపెట్టాలి. ఇప్పుడు ఇంకొక బౌల్లో 1/4 కప్ అటుకులు వేస్తున్నాను. మీకు కావాలంటే వీటికి బదులు మరమరాలని కూడా వాడుకోవచ్చు. వీటిని కూడా ఒక్కసారి కడిగి సరిపడ నీళ్లు పోసి 1/2 గంట సేపు నానపెట్టాలి. దోశపిండికి కావాల్సిన పదార్థాలన్నీ ఇప్పుడు రుబ్బుకోవచ్చు. మిక్సర్ జార్లో ముందుగా నేను నానబెట్టిన మినప్పప్పుని వేస్తున్నాను. ఇందులో ఏమాత్రం నీళ్లు పోయకుండా ఒక్కసారి రుబ్బాలి. ఆ తర్వాత కొన్ని నీళ్లు పోసి స్మూత్గా ఏటు పిండిని రుబ్బుకోవాలి. చూస్తున్నారు కదా, పిండి ఈ కన్సిస్టెన్సీలో ఉండాలంటే మరీ ఎక్కువ నీళ్లు పోయకూడదు. ఈ పిండిని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నాను. ఇప్పుడు అదే మిక్సర్ జార్లో నానపెట్టిన బియ్యాన్ని సగం వేసి నానపెట్టిన అటుకుల్ని కూడా సగం వేస్తున్నాను. వీటిని కూడా స్మూత్గా రుబ్బాలి. మిక్సర్ జార్లో అయితే కొద్ది కొద్దిగా బ్యాచెస్లో రుబ్బుకుంటే పిండి బాగుంటుంది. మీ దగ్గర వెట్ గ్రైండర్ ఉంటే అన్నిటినీ ఒకేసారి వేసి రుబ్బుకోవచ్చు. మధ్యలో నీళ్లు పోసి రుబ్బితే పిండి స్మూత్గా వస్తుంది. ఇప్పుడు మినప్పిండిని ఉన్న బౌల్లోకి ఈ పిండిని కూడా ట్రాన్స్ఫర్ చేస్తున్నాను. ఇందులో 1-2 టీ స్పూన్ల ఉప్పు వేసి అంత బాగా కలపాలి. ఇలా తయారు చేసిన దోశ పిండిని రూమ్ టెంపరేచర్లోనే కనీసం 8 గంటల పాటు పులియపెట్టాలి. వెన్నె దోశలోకి పొటాటో పల్య చేయడానికి 1 కడాయిలో 1 టేబుల్ స్పూన్ అంత నూనె వేస్తున్నాను.
ఇందులో 1 టీ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టీ స్పూన్ మినప్పప్పు, 1/2 టీ స్పూన్ ఆవాలు వేసి వేయించాలి. ఆవాలు చిటపటలాడిన తర్వాత చిన్నగా తరిగిన 1 ఉల్లిపాయ, చిన్నగా తరిగిన 2 పచ్చిమిరపకాయలు కూడా వేసి వేయించాలి. ఇందులో నేను 1/2 టీ స్పూన్ అంతా ఇంగువ వేస్తున్నాను. కొన్ని కరివేపాకుల్ని కూడా వేసి అంత బాగా కలపాలి. ఈ కూరలోకి నేను కొన్ని జీడిపప్పుల్ని వేస్తున్నాను, ఇది ఆప్షనల్. నెక్స్ట్ 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ ఉప్పు వేయాలి. ఉప్పుని మీ టేస్ట్కి తగ్గట్టు, మీరు వాడే బంగాళాదుంపలకి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకోవాలి. నేను ఈ రెసిపీ కోసం 4 మీడియం సైజ్ బంగాళాదుంపల్ని తీసుకుంటున్నాను. వీటిని ఉడికించి స్కిన్ తీసేసి ఇలా మ్యాష్ చేసి పక్కనుంచాను. ఇదంతా కడాయిలోకి వేసి ఒక్కసారి కలుపుతున్నాను. దీన్ని ఇంకొంచెం మ్యాష్ చేస్తే బాగుంటుంది. చివరిగా ఇందులో చిన్నగా తరిగిన కొత్తిమీరని వేసి గార్నిష్ చేయాలి. పొటాటో పల్య తయారైంది కాబట్టి దీన్ని కాసేపు పక్కన పెడుతున్నాను. దోశలోకి 1 సింపుల్ కొబ్బరి చట్నీ చేయబోతున్నాను. దీనికోసం 1 మిక్సర్ జార్లో 1/2 కప్ ఫ్రెష్గా తురిమిన పచ్చి కొబ్బరిని వేస్తున్నాను. ఇందులో 2 టేబుల్ స్పూన్ల వేయించిన శనగపప్పు, 1 పచ్చిమిరపకాయ, కొద్దిగా ఉప్పు వేసి కొన్ని కరివేపాకులు కూడా వేస్తున్నాను. ఇందులో కొన్ని నీళ్లు పోసి చట్నీ కన్సిస్టెన్సీ వచ్చేట్టు రుబ్బుకోవాలి. కొబ్బరి చట్నీ తయారైంది కాబట్టి నేను 1 బౌల్లో వేస్తున్నాను. ఇది మరీ గట్టిగా ఉంటే కొన్ని నీళ్లు పోసి డైల్యూట్ చేసుకోవచ్చు. చట్నీలోకి తాలింపు కోసం 1 చిన్న తాలింపు గిన్నెలో 2 టీ స్పూన్ల నూనె వేసి వేడి చేసిన తర్వాత 1/2 టీ స్పూన్ ఆవాలు, చిటికెడు ఇంగువ వేసి వేయించాలి. ఈ తాలింపుని చట్నీలో వేసి కలపాలి. ఇప్పుడు చూస్తే మీకు దోశపిండి బాగా పొంగి కనిపిస్తుంది. ఇది 8 గంటల పాటు ఫర్మెంట్ అయింది కాబట్టి ఇప్పుడు దోశలు వేసుకోవడానికి రెడీ అయినట్టే. ఇదంతా ఒక్కసారి కలపాలి. 1 పెనాన్ని వేడి చేసి దోశలు వేసుకోవచ్చు. 1 గరిటెతో దోశపిండిని తీసుకుని పెనం మీద దోశ వేసిన తర్వాత దోశ మీద కొంచెం వెన్న వేసుకోవాలి. ఈ వెన్నని దోశ మొత్తం స్ప్రెడ్ చేయాలి. అలాగే అంచులకి కూడా వెన్న ఉండేట్టు చూసుకోవాలి. వెన్నే అంటే కన్నడలో వెన్న అనే అర్థం కాబట్టి ఈ దోశలో వెన్న ఎక్కువగా ఉంటుంది. దోశ ఒకవైపు వేగిన తర్వాత 2 వైపుకి తిప్పి వేయించాలి. అంతే, మంచి వెన్న ఫ్లేవర్తో ఉన్న వేడి వేడి వెన్న దోశని కొబ్బరి చట్నీతో పొటాటో పల్యతో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. సో ఎప్పుడు ఒకేలాగా కాకుండా ఇలాగ వెరైటీగా ఇడ్లీలు దోశలు చేసుకుంటే ఇంట్లో ఎవరు బోర్ కాకుండా బాగా హ్యాపీగా తింటారు. తప్పకుండా ఈ రెసిపీస్ని మీరు ట్రై చేసి ఎలా ఉందో నాకు చెప్పండి. అలాగే నా వీడియోస్ అన్ని మిస్ అవ్వకుండా చూడాలంటే హోమ్ కుకింగ్ తెలుగు ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. యూ కెన్ నౌ బై ద సెకండ్ ఎడిషన్ ఆఫ్ అ హోమ్ కుకింగ్ బుక్ అట్ shop.homecookingshow.in.